హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో మేమైతే కిచెన్ కొంచెం నీట్గా డీప్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నాం. మళ్ళీ దసరా వస్తుంది అండ్ ముందే చేసుకోవడం ఏంటంటే వీడికి స్కూల్స్ హాలిడేస్ ఉన్నాయి అండ్ మేము కూడా ఊరెళ్తున్నామని సో ముందే చేసుకుంటున్నాం. డీప్ క్లీనింగ్ అంటే చాలా రోజులు మనకు ఒకరోజు స్ట్రెస్టింగ్ అయిపోతుంది. అలా అని షీట్లు తీసుకొద్దామని కిందకు వచ్చాం. సో ఇక్కడేమో నందు అండ్ మహాన్ ఇద్దరు ఆడుకుంటున్నారు అన్నమాట. కాసేపు ఆడుకున్నారు వాళ్ళు అండ్ ఇక బయలుదేరుతామని అనుకున్నాం. సో వాడు ఆ టాయ్ తెచ్చుకున్నాడు కదా, సో వాడు అది బ్యాడ్ స్టిక్ ఇది పట్టుకొని ఆడుకున్నాడు. సో ఇక పరిగెత్తుంది అనమాట. గిన్నెలన్నీ వాష్ చేసేసరికి అలా నాకు గంట పట్టిందండి. అంతసేపు డీప్ క్లీన్ అంటే తెలిసింది కదా, సో ప్లేస్ ఉండదు, ఇలా అన్ని సామాన్లన్నీ ఇల్లు తీసి పందిరి వేకినా అనిపించింది. సో అలా అయిపోయిందండి మొత్తము. సో మొత్తం సెల్ఫ్లన్నీ ఖాళీ చేసేసిన నైట్ చూడండి ఎంత అయిందో. సో 7:30 అలా అయిందనమాట అప్పుడు టైము. సో నాకు 8:30 కల్లా వర్క్ అంతా అయిపోయింది. సో ఇవన్నీ తూట్ చేశాను అది క్లీన్ చేసి తూడు చేశాను మొత్తం. కొంచెం ఆరాలని అలా ఉంచాను అనమాట. చూసారు కదా నా మినీ కిచెన్ చాలా చిన్నది, బట్ నేను కొన్ని మినిమం వస్తువులే పెట్టుకుంటాను. సో అందుకనే నాకు నీట్గా అనిపిస్తుంది అనమాట. బండ్లన్నీ క్లీన్ చేసేసుకున్నాను అండ్ ఇదేనండి మన మినీ కిచెన్. సో వాడు లేచిండు పెద్దగా, నన్ను నాకు నాతో పెద్ద పని ఏమి ఉండదు, వాడికి కూర్చొని టీవీ చూసుకుంటాను, నేను వర్క్ చేసుకుంటాను. ఇదే షీట్ అనమాట. నాకు దీని ప్రైస్ వచ్చేసి 150, ఇది వచ్చేసి 15 meters ఏమి పడ్డది అనమాట. ఇది అండి మొత్తం మంచి, ఎంతవరకు కావాలో అంతవరకే కట్ చేసుకున్నాను. చాలా బాగా అనిపించే రెడ్ కలరు అండ్ చూడడానికి కూడా అట్రాక్ట్గా మంచిగా అనిపించింది. అండ్ కడిగిన గిన్నెలన్నీ మంచిగా తూడు చేసుకుంటున్నాను. తూడిచే చిరుము గట్ట అలా పట్టుకుని ఉంటుంది, ఎందుకంటే స్టీల్ పప్పు సెట్లు కదా ఇవన్నీ. అండ్ మనకి పప్పులు అనమాట కిచెన్ ఆర్గనైజ్ చేసుకున్నాను లిమిటెడ్గా అనమాట. ప్లాస్టిక్ డబ్బాలన్నీ తీసేసి దీంట్లో మనకు కావాల్సిన అండ్ పప్పులు అన్నీ స్టోర్ చేసుకోవడానికి స్టీలీ అన్నీ తీసేసుకున్నాను. అండ్ కేజీ 2 కేజీ 3 కేజీలకు ఉండేవి ఇవన్నీ మనకు కావాల్సినవి. అండ్ డీప్ ఫ్రైకి అండ్ ఇవి గిన్నెలు అనమాట, తాంబూలం అలా. అండ్ పునుగుల్ది ఇది మామూలు అల్యూమినియం వాడట్లేదు, బట్ అది అలా ఉండిపోయినంది. ఈ పప్పు సెట్లు అనమాట, ఇప్పుడు పండగల వస్తే కదా పప్పులు పెట్టుకోవడానికి అనమాట. ఇవి వాడము ఎప్పుడొకసారి వాడతాం. ఇది పాత రైస్ కుక్కర్ గిన్నె అనమాట, ఇది స్టీల్ది వాడతాను. పులిహోర ప్రసాదాలు ఏం చేసిన వాడు సర్వ్ చేసుకుంటాను దీంట్లో. అండ్ ఇది వచ్చేసి మహాన్ స్నాక్స్ బాక్స్. అండ్ ఇది తెలుసు మసాలా బాక్స్ అనమాట, ఇది చిన్న బాక్స్ ఒకటి ఉంచినాను. ఇవన్నీ చిన్న స్పూన్స్ చాక్స్ ఇవి అనమాట ఇవన్నీ. అండ్ ఒక చిన్న గిన్నె, ఇవి చిన్న చిన్న గిన్నెలు అనమాట. అండ్ మనకి ఒక పెద్ద సైజు గ్లాసులు అండ్ మీడియం గ్లాసులు చిన్న గ్లాసులు ఇవి పెద్దవి అనమాట. చిన్న చిన్న బౌల్స్ అనమాట ఇవి, అంటే ఇది ఇది ఒకటి బిందెలాగా చిన్నది ఉంచిన అనమాట. అండ్ అల్లం వెళ్ళి దంచుకోవడానికి ఇన్స్టెంట్గా. అండ్ జ్యూసరు చిన్న మిక్సీ జారు అండ్ ఇది ఇంటికి తీసుకెళ్లాలని బయట పెట్టేసుకున్నాను అనమాట. అండ్ చిన్న నా కాఫీ తాగే కప్పు, చిన్న చిన్న వస్తువులు ఏమైనా పెట్టుకోవడానికి కానీ చిన్నవి తీసుకున్నాను నెయ్యి వాడడానికి. అండ్ దీంట్లో ఏమో ఇది వాష్ చేయలేదు ఎందుకంటే దీంట్లో పిన్ ఉండి ఆల్రెడీ, రేపు వాష్ చేస్తాను చేసేసి. అండ్ చిన్న చిన్న పప్పు సెట్లు అనమాట. అండ్ దీంట్లో కారం ఉంది సర్వింగ్ బౌల్, దీంట్లో నైట్ కారం పొడి కొట్టేశాను అది ఉంది. అది ఆయిల్ అనమాట, సో ఆయిల్ దీంట్లోనే యూజ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి 2 కేజీస్ అనమాట. అండ్ ఇది లైటర్ అవి పెట్టుకోవడానికి, లైటర్ యాడింగ్ దొరకలేదులే కానీ సో లైటర్ పెట్టుకోవడానికి కానీ పెట్టుకున్నాను ఇక్కడ. అండ్ మనకి ఇక్కడ మెయిన్లీ నాకు ఇది స్పేసెస్గా ఉండాలని చెప్పి ఇక్కడ ఏం స్టోర్ చేయలేదు. ఇది ఒక రైస్ కుక్కరు, సో మనం తినడానికి వండుకోవడానికి స్టోరేజ్ పప్పు సెట్టు అండ్ కర్రీ గిన్నెలు అనమాట. సో ఇవి రావాడను బట్ ఎప్పుడైనా పనికి వస్తే ఏమైనా వెజిటేబుల్స్ వెళ్తాడడానికి అన్నట్టు. వెనకాల కూడా 2 ఉంటాయి. అండ్ ఇవి ఇడ్లీది అండ్ రైస్ కుక్కర్ గిన్నె అండ్ టీ కాఫీ అనమాట. ఇవి చిన్న గిన్నెలు మీడియం పెద్ద సైజువి. కింద వచ్చేసి ఒకటి మిక్సీ అండ్ 2 ఇత్తడి రాగి. అండ్ ఇది ఆవకాయ ఉంది, దీన్ని తీసేయాలి. ఇది వచ్చేసి మనం రొట్టెలు చేసుకోవడానికి. అండ్ అల్లం వెల్లుల్లి ఇవి ఉన్నాయి దీంట్లో స్టోరేజ్ ఆట. సో ఇది అనమాట ఇది కూరగాయలు మనకి. సో కూరగాయలు పెట్టు వాషింగ్ గానీ పెట్టుకున్నాను అనమాట. ఇది ఇంకా ఇది ఖాళీ ఉందంటే ఇంకా ఉన్నాయి అవి క్లీన్ చేయాలి. సో ఇవాళ వరకు ఇది ఇంతవరకు అయింది. పైన వచ్చేసి ఏముండవు అవి ఖాళీ అనమాట, వాడను కాబట్టి పైన వేసేసిన. ఇది వచ్చి పెసరపప్పు, దీన్ని కూడా క్లీన్ చేయాలి దగ్గరలో. సో ఇక్కడ వాటర్ ఫిల్టర్ ఉండే కదా, ఇక్కడ నేను కూరగాయలు తరిగేది. అండ్ దోశ పైన చిన్న చిన్న గిన్నెలన్నీ గంటెలు అవన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను అనమాట. సో ఈ మాదిరిగా ఉంటుంది కిచెన్ అంతా. ఇదేనండి నేను కిచెన్ ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది. ఇంకా దీంట్లో ప్లాస్టిక్ డబ్బాలు పాడేసి ఉన్నాయి అండ్ ఇవన్నీ గ్లాసులు అనమాట, రాగులేవి ఉన్నాయి ఒక 3. సో ఇవన్నీ మనం రేపు క్లీనింగ్ చేసుకుందాం. సో రేపు చూపిస్తాను అది అంతా.
ఈ వీడియో మీకు నచ్చినైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు తోచినంతలో నేను కిచెన్ ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. సో మినిమం వస్తువులు ఉండడమే మంచిది. అండ్ ఇక్కడ చూపించలేదు కదా, ఇవన్నీ ప్లేట్స్ ఇక్కడ ఉండేది. సో నాకు ఇక్కడ ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఇక్కడ పెట్టేసుకున్నాను అనమాట. నీట్గా ఉంటుంది అండ్ మహానికి అందుతుంది, పైరుండ కింద అవుతుంది కానీ బాగుంటుందని ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. అదేనండి నా మినీ కిచెన్. ఈ వీడియో అంతా 7 మినిట్సే కానీ నాకు ఆ కిచెన్ అంతా డీప్ క్లీన్ చేయడానికి మినిమం నాకు 2 అవర్స్ పట్టింది. గిన్నెలన్నీ కడగడానికి 1 అవర్ మొత్తం పైన దొలిపి మళ్ళీ అన్నీ తుడిచేసుకొని సెల్ఫ్ అయినా పైన అయినా అన్ని గోడలన్నీ తుడిచేసి అంత అడిపట్టేసి అన్నీ చేసుకునేసరికల్లా నాకు 8 అయింది అనమాట టైము. అన్నీ చదువుకొని మళ్ళీ గిన్నెలు వాష్ చేసినవి మళ్ళీ తుడిచి ఆ షీట్స్ బాగున్నాయండి. నిజంగా నాకు 150 ఏమో పడ్డది ప్రైస్. బట్ ఏంటంటే అక్కడ వాటర్ అనమాట, వాటర్ పడ్డా తుడిచేసుకోవచ్చు. మనం మంత్లీ పేపర్స్ అయితే చెదలు పట్టేసి పురుగులు వచ్చేస్తున్నాయి బొద్దింకలు అలా. సో ఎన్నిసార్లు క్లీన్ చేసినా అలానే ఉండే. సో ఎందుకులే అని సో ఆ తలనొప్పని తీసేసాను అనమాట. తీసేసి ఇలా షీట్స్ వేసుకున్నాను. సో మనం ఎంతవరకు సామాన్లు పెట్టుకుంటామో సెల్ఫ్లో అంతవరకే నేను పెట్టాను, మిగతా సైడ్ మనం యూజ్ చేయం. సో పెట్టినా అనవసరమే కదా అన్నట్టు. సో కావాల్సినంత వరకే నేను పెట్టుకుండే అనమాట మెజర్మెంట్ తీసుకొని. అండ్ ఇక్కడ వచ్చేసి 8 అయింది. సో ఆకలేస్తుంది, అన్నం పెట్టారు, అన్నం అయ్యేలోపు ఏదో ఒకటి పొట్టలో పడాలని అనిపించింది. సో నేను కొంచెం కాఫీ కలుపుకుంటే వాడికి కొంచెం పాలు వేడి చేసాను. ఇద్దరికి సేమే, ఈక్వల్గానే పాలు వేడి చేశాను. మళ్ళీ పాలు మొత్తం ఎక్కువ తాగేసిన వాడికి అన్నం తినడేమో అని. సో దీని అది అంతేనమాట, ఇంత ఇచ్చారు వాడికి. ఆయన ఇక్కడైతే ఆడుకుంటుండే, వచ్చేటప్పుడు టాయ్ తీసుకొచ్చాము. ఆయన వాడికి స్నానం చేపించడానికి అన్నం తినిపించేసి చేపించానమాట. సో ఇలా ఉందన్నమాట కిచెన్ అయితే. ఇక్కడ ఒక చిన్న మనీ ప్లాంట్ పెట్టుకున్నా, అది ఆయిల్ది అనమాట. ఇదంటే అది ప్లాస్టిక్ మూత ఉండడం వల్ల పోయింది, పాడైంది అనమాట. సో ఇక మూతలు ఎక్కడ దొరకట్లేదు అనిపించింది. అండ్ సర్లే ఇలా ఒక చిన్న మనీ ప్లాంట్ పెట్టుకుందాం అనేసి పెట్టుకున్నాను. సో ఇలా ఉంది కిచెన్, చాలా బాగుంది అనిపించింది. సింపుల్గా కొన్ని ఐటమ్స్ ఓవర్గా ఏ ర్యాక్స్ ఎక్కువ లేకుండా. అండ్ ఇక నైట్ అనమాట. సో నైట్ పడుకోవాలి కదా, గిన్నెలన్నీ నైట్ అంతా కడిగేసాను. ఎప్పటికప్పుడు వాష్ చేసుకుంటే నీట్గా ఉంటుంది అబ్బా. సో అలానే క్లీన్ చేసేసుకున్నాను. మహాన పడుకోలేదు, దీపం పెట్టాను, ఆయిల్ కూడా అయిపోయింది అనమాట. 8:30 పెట్టాను దీపం నేను నైట్. సో ఇది నా వీడియో అనమాట, నా మినీ కిచెన్ డీప్ క్లీనింగ్ అనమాట. మీకు నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి.